కనుమరుగవుతున్న చారిత్రక కట్టడాలు పట్టించుకొని పురావస్తు శాఖ అధికారులు. 300 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాచీన కట్టడాలు అవి. ప్రభుత్వం చోద్యం చూస్తుండటంతో భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. భావితరాలకు అందాల్సిన చరిత్ర నేలమట్టమవుతోంది. శిథిలావస్థలో ఉన్న మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని చారిత్రాత్మక గొండురాజుల కోటలపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని గోండురాజుల కోటకు ఎంతో చరిత్ర ఉంది. నిజాం పాలన కంటే ముందు జిల్లాలో గోండురాజులు పరిపాలించారని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా తాండూరును అనుబంధ కేంద్రంగా చేసుకుని ఇక్కడి నుండి పాలన కొనసాగించేవారని చెబుతారు. గోండురాజుల కాలంలో ఎంతో విశిష్టమైన పరిపాలన అందించారని చరిత్రకారులు చెబుతారు. వారి పాలనకు సంబంధించిన పురాతన ఆనవాళ్లు కనిపిస్తాయి ఇక్కడ. తాండూరులో నిర్మించిన కట్టడాల్లో రాజకోట ముఖద్వారాలు, బురుజులు, బావులు నేటికీ దర్శనమిస్తాయి. ఆ కాలంలో గ్రామం చుట్టూ నిర్మించిన పెద్ద బురుజులు శిథిలం కాగా, రాజా దర్బార్ చుట్టూ ఉన్న 4 చిన్న బురుజులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ 4 బురుజులకు ఒకదాని నుండి మరొక దానిలోకి వెళ్లడానికి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. ఆ బురుజులను పెద్ద పెద్ద బండరాళ్లతో, మట్టితో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. కోట లోపల రామధామం, రంగధామం అనే ఆలయాలుండేవి. రాజా దర్బార్కు ఉత్తరంగా అనేక చెరువులు నిర్మించుకున్నారు. అందులో తాండూరు పెద్ద చెరువు, పోచంపల్లి శివార్లోని ఖజానగండి చెరువుతో పాటు మరిన్ని చెరువులు ఏర్పాటు చేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన తాండూరులోని గోండురాజుల కోట కనుమరుగవుతోంది. పురాతన కాలం నాటి చారిత్రక నిర్మాణాలను కాపాడుకోవడంలో పురావస్తు శాఖ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గోండురాజులు నిర్మించిన పెద్ద పెద్ద కట్టడాలు శిథిలమవగా, ప్రస్తుతం ఉన్న ముఖద్వారాలు, కోట బురుజులు శిథిలావస్థకు చేరుకున్నాయి. గుప్త నిధుల ఆశతో తవ్వకాలు జరుపుతుండటంతో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా పురావస్తు శాఖ వారు స్పందించి నాటి చారిత్రక కట్టడాలను కాపాడుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరిచి భావితరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.